అందరికీ నమస్కారం. ఈరోజు సనాతన ఫిలిమ్స్ బ్యానర్ పైన నువ్వే నా మహారాణి నువ్వే, దీనికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ సుమంత్ వర్మ గారు. వీరు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్గా మెంబర్. వారు నేటివ్ వైజాగ్ గారు, కానీ చాలా కష్టపడి ప్రేమతో సినిమాను బాగా చేయాలని డైరెక్టర్ కార్తీక్ మొన్ననే సూపర్ హిట్ ఇచ్చిన మూవీ విరూపాక్షి మూవీ డైరెక్టర్ గారు, వారిని గెస్ట్గా, అలాగే నేనే తెలుసు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ నేను ప్రధాన రామకృష్ణ గౌడ్, అలాగే మా అన్న సుప్రీంకోర్టు లాయర్ వరప్రసాద్ అన్నగారు, లాయర్ డాక్టర్ వరప్రసాద్ అన్నగారు, అలాగే ఐజీపీఎల్ శ్యామ్ గారు గెస్ట్లుగా ఈరోజు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్ మిస్టర్ సుమంత్ వర్మ గారు, మీరు డెఫినెట్గా సక్సెస్ కావాలి. మంచి అంటే మంచి టైటిల్తో వస్తున్నావు కాబట్టి తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఒక హిట్ డైరెక్టర్ చేతుల మీదుగా మా చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేశావు కాబట్టి తప్పకుండా ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి, మీడియాకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ వర్మ, ఆల్ ది బెస్ట్. నువ్వే ప్రొడ్యూస్ చేసుకుని నువ్వే డైరెక్ట్ చేసుకుంటున్నావు, సో ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ గట్స్ అండ్ అప్రిషియేట్ ఇనిషియేషన్ ఫర్ దిస్. ఐ విష్ నెక్స్ట్ ఒక మంచి ఫీచర్ ఫిలిం అవకాశం రావాలి ఇది చూసిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేయడం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. చాలా సంతోషం. ఇవాళ ఒక గొప్ప శుభదినం. ఇవాళ అమావాస్య అని చాలామందికి తెలుసు. అమావాస్య చాలా పవర్ఫుల్ డే. అమావాస్య ఒకటి, పౌర్ణమి ఒకటి, స్పిరిచువల్గా. రెండు, ఇవాళ సుమంత్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ చేయాలి అని చెప్పని అనుకున్నారు. అంటే ఎంతో పవర్ఫుల్ డేనే నిశ్చయించుకున్నారు. సంకల్ప బలానికి మించింది లేదు. మంచి రోజా చెడు రోజాలు చూడకుండా ఎప్పుడు మొదలు పెడితే అంతకంటే గొప్ప రోజు లేదు. అలా ఆయన మొదలు పెట్టడం నిజంగా ఆయన అభివృద్ధికి ఇది ఒక తార్కాణం. అలాగే ఇందాక చెప్పారు ఇండిపెండెంట్ సినిమాని, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు అన్నారు. రావాల్సిన రోజుల్లో వచ్చే ప్రొడ్యూసర్స్ వస్తారు. ముందు తన స్ట్రెంగ్త్ చూపించుకోవడానికి తనే నిర్ణయించుకొని, తనే కథ రాసుకొని, తనే దర్శకత్వం చేసి కష్టపడి ఆ అమౌంట్ ప్రొక్యూర్ చేసుకొని ఇవాళ సాహసోపేతంగా ఈ సినిమాని పూర్తి చేశారు. నువ్వే నా మహారాణి అని టైటిల్ పెట్టారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా భార్య మహారాణి, అటువంటి ఇది స్త్రీకి గౌరవిస్తూ తన టైటిల్లో నువ్వే నా మహారాణి అనేది పెట్టుకొని కథ రాసుకొని సినిమా చేయడం అనేది, అది ఒక భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన. ఇవాళ ప్రపంచమంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అని కోరుకుంటున్నారు. ఆ ఉమెన్ గురించి ఇతను కథ రాసుకోవడం నిజంగా అభినందించదగ్గటువంటి విషయం. సో తప్పకుండా ఈ సినిమా బాగా వచ్చి ఉంటుంది, అందులో అనుమానమే లేదు. అందరికీ నమస్తే అండి, నా పేరు సుమంత్ వర్మ. నా మహారాణి నువ్వు అనే సినిమాని వైజాగ్ ఆర్టిస్టులు, లోకల్ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేసి తీశాను నేను సినిమాని. అందరూ ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. సాంగ్స్ వచ్చేసి ఈ మంత్ 24th నుంచి ఒక ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుద్ది. మూవీ మ్యాక్సిమం నవంబర్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. మీ అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా కార్తీక్ గారు బాగా సపోర్టివ్గా వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చైర్మన్ మన రామకృష్ణ గౌడ్ గారు ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మొదటి నుంచి కూడా నేను ఆయన చెప్పినట్టు అలా ఫాలో అవుతున్నాను. అట్ ద సేమ్ టైం జనాలు కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వకేట్ వరప్రసాద్ గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు మా టీమ్ని గట్టని. మేమందరం కూడా వీళ్ళందరికీ అభినందనలు, మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని. అండ్ సార్ ఐజీపీఎల్ శ్యామ్ గారు కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.